ఒకప్పటికంటే ఇప్పటి సమాజం ఎంతో మార్పు చెందింది ముఖ్యంగా పెంపుడు జంతువుల విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా పెంపుడు జంతువులు కామన్గానే మనకు కనిపిస్తున్నాయి అంతేకాదు వాటిని ఎంతో ప్రేమతో పెంచుకుంటున్నారు యజమానులు వాటిని కూడా తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా పెంచుకుంటున్నారు ఇలా చేయడం వల్ల వాటితో ఎంతో ఎఫెక్షన్ పెరిగిపోతోంది వారికి ఇలా పెంపుడు కుక్కులకు అచ్చం మనుషులకు చేసినట్టే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు వాటి యజమానులు మున్న తమిళనాడులో ఓ మహిళ తన పెంపుడు కుక్కకు శ్రీమంతం చేయడం ఎంతలా సోషల్ మీడియాలో వైరల్ అయిందో అందరికీ తెలిసిందే ఓ వ్యక్తి తాను పెంచుకుంటున్న కుక్క గర్భవతి అయిందనుకుని వెంటనే దాన్ని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు ఆ కుక్క కడుపు కొంచెం ఉబ్బి ఉండటంతో నిజంగానే గర్భవతి అని భావించి దాన్ని టెస్టులకు తీసుకెళ్లాడు కాగా డాక్టర్లు దాన్ని స్కానింగ్ తీసి రిపోర్ట్ చూసి షాకయ్యారు మరి అందులో ఏముందో అనే కదా మీ ఔట్ యుకేలో ఈ వింత షాకింగ్ ఘటన చోటు చేసుకుంది టేలర్ తాను పెంచుకుంటున్న కుక్కకు రోజూ వాంతులు కావడంతో మనుషుల్లాగే అది కూడా గర్భవతి అయి వాంతులు చేసుకుంటుందని భావించాడు కాని డాక్టర్లు కుక్క కడుపులో గోల్ఫ్ బంతులు అయ్యాయని చెప్పడంతో షాక్ అయిపోయాడు కాగా వాటిని తీయించేందుకు ఏకంగా రూపాయి రెండు లక్షల ముప్పై ఏడు వేలు ఖర్చు పెట్టి మరీ సర్జరీ చేయించాడు తన కుక్క కంటే ఏదీ ఎక్కువ కాదని ఈ సందర్భంగా అతను వెల్లడించాడు ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది దీన్ని చూసిన వారంతా కూడా భిన్న రకాలుగా కామెంట్లు పెడుతున్నారు మరి మీరు కూడా చూసేయండి ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో తోటి మిత్రులకి షేర్ చేయండి నీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి